హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీ అండి అంబూర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ముందుగా అయితే బిర్యానీకి కావాల్సినవి రెండు మూడు టమోటాలు నాలుగైదు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా మిక్సీలో పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే అన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నానండి ఇంకా వీటన్నిటినీ మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి చూశారు కదా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది ఇంకా ఈ పేస్ట్ని మనం చికెన్ ముక్కలకు పట్టించేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి నేనన్నీ ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను అదే జార్లో వేసుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ పేస్ట్లాగా చేసుకోవాలి ఇంకా నేను ఫస్ట్ పట్టిన ఆనియన్స్ టమాటాల పేస్ట్ ఉంది కదండి అది ఇంకా ముక్కలకు పట్టించేశాను ఈ పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నా కదా ఇది కూడా ఇంకా ముక్కల్లోకి వేసేసి మంచిగా కలుపుకోవాలండి బాగా ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కారం అంటే మీకు సరిపడినంత ఆ కర్రీలోకి సరిపడినంత కారం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అంటే దానికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోయి రైస్కి సపరేట్గా వేస్తాం కదా రైస్ మనం నైంటీ పర్సెంటేజ్ ఉడికించుకుంటాం కదా అందుట్లో సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది కారం ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా బిర్యానీ ఆకులు కొద్దిగా మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి చికెన్ మసాలా కూడా వేసుకున్నామండి మేము మీరు మీ ఇంట్లో దొరికే మసాలాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది స్పెషల్ అండి మా బిర్యానీలో పెరుగు వేసుకుంటున్నాము చాలామంది పెరుగు వేసుకోరు అది వాళ్ళ ఇష్టం ఇంకా ఇది ఆప్షనల్ అండి పెరుగు వేసుకుంటే మాకైతే మేము టేస్టీగా ఉంటుందని మేము వేసుకుంటాము ఇంకా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టేయడమేనండి ఓ పక్క రైస్ పెట్టాము ఇంకొక వైపు కర్రీ పెట్టాము చూశారు కదా ఇంకా మూత రైస్ రైస్లోకి ముందుగానే మేము బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాము టేస్ట్ కోసం అన్నంలో ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది అనేసి మేము ఇలా ట్రై చేస్తున్నాము మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలియ తిప్పుకొని మూత పెట్టేసుకోవడమేనండి మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ దమ్ బిర్యానీకి కావాల్సిన ఈ చికెన్ గ్రేవీ ఒక టూ మినిట్స్ ఉడికితే చాలండి రైస్ ఏమో నైంటీ పర్సంటేజ్ ఉడికితే చాలు ఇంకా ఇప్పుడు రైస్ను ఒకసారి కలిగి తిప్పుకుందామండి ఇంకా టూ మినిట్స్ వరకు ఇలానే కుక్ చేసుకుంటే రైస్ మనకి మంచిగా వచ్చిద్ది బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిందండి చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ రైస్ని ఇలాగా జల్లెడతో నీళ్లు వంపుకుంటూ వేసుకోవాలి లేయర్ లేయర్గా చూసారు కదా ఎలా వేస్తున్నామో అలా వేసుకోవాలి మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నామండి అంబూర్ బిర్యానీ అని చాలా టేస్టీగా వచ్చింది టేస్టీగా రాకపోతే మేము వీడియో చెయ్యం కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మరల కర్రీ వేసుకొని పుదీనా ఆకులు వేసుకొని మరల రైస్ వేసుకోవాలండి ఇలా మా స్టైల్లో మేము చేసుకున్న బిర్యానీ ఒకసారి ట్రై చేయండి ఇలా రైస్ వేసుకొని మరలా పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ పైన చపాతీలు చేసే ప్యానల్ ఉంటుంది కదండి ఆ ప్యానల్ పెట్టేసి దానిపైన మనం ఈ దమ్ బిర్యానీ పెట్టాలి ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచితే చూసారా ఎంత బాగా కుక్ అయిందో అంతేనండి ఎంతో టేస్టీ అయిన అంబూర్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి అడుగు వరకు కలుపుకొని చూద్దామండి ఎలా ఉందో చూసారా ఎంత బాగా కుక్ అయిందో చికెన్ ముక్కలు కూడా చాలా మెత్తగా కుక్ అయ్యాయండి ఫుడ్ కలర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి అందుకే ఇలా వైట్గా ఉంది అయినా అంబూర్ బిర్యానీ అంటే ఇలానే ఉంటుందండి వైట్గానే కర్రీ ఎప్పుడైతే మిక్స్ చేస్తామో అప్పుడు కలర్ వస్తుంది అనమాట చూసారు కదా ఒక టూ మినిట్స్ ఉంచేసాం ఇలా ఇంకా విడిగా కర్రీ కావాలనేసి చిల్లీ చికెన్ చేస్తున్నాం ఓ పక్క దమ్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అడుగు వరకు తీసుకొని వేసుకుంటున్నానండి నేను ఇప్పుడే స్టవ్ మీద దించినాం కదండి బాగా కాలిపోతుంది ముక్క కూడా చాలా మెత్తగా కుక్ అయిందండి చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్